షామీకి సంబంధించిన రెడ్మీ 9 ఫోన్ నేను అన్బాక్స్ చేయబోతున్నాను. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కింద ఉన్న రెడ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ అందుగా అందరికన్నా మీకు ముందు వస్తాయి. లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ రెడ్మీ బాక్స్ మీద చూసుకుంటే ఇండియాస్ నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఉంది. ఇక్కడ షామీ సింబల్ ఉంది. ఇక్కడ ఫోన్ ఏదో ఉంటుంది, 3 వేరియంట్ కలర్స్లో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 4G ర్యామ్, 5000mAh స్టెప్ బ్యాటరీ. అండ్ ఇటు సైడ్ తీసుకుంటే రెడ్మీ 9 ఉంది, ఇటు సైడ్ తీసుకున్నా రెడ్మీ 9 ఉంది. ఇటు సైడ్ ఏం డిఫరెన్స్, ఇటు సైడ్ వచ్చేసి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీడియా టెక్ ఎల్జీ విత్ హైపర్ ఇంజిన్ అండ్ బ్యాండ్ 0 అని ప్రాసెసర్ ఉంది. బ్యాటరీ ఉంది, దాని గురించి కెమెరా అండ్ నాచ్ డిస్ప్లే ఇది. ఇది కలర్ వచ్చేసి స్కై బ్లూ, 4G ర్యామ్, 64GB వేరియంట్. ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బాక్స్లో ఏమొచ్చాయి చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మొబైల్ ఉంది, మొబైల్ అనేది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అనదర్ బాక్స్ ఏదో చూద్దాం ఫ్రెండ్స్. ఈ బాక్స్లో వచ్చేసి ఒకటి సిమ్ ఎజెక్టర్ అండ్ యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డు వచ్చాయి, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది కేబుల్ అండ్ ఇది వచ్చేసి 10W ఛార్జర్ అడాప్టర్, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. అంతే ఫ్రెండ్స్, ఈ బాక్స్లో ఏం రాలేదు ఇంకా. నెక్స్ట్ ఇది ఫోన్ వచ్చేసి రండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పవర్ బటన్, ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పోర్టు, ఇది నాయిస్ క్యాన్సిలేషన్, ఇవి స్పీకర్స్. అండ్ ఇటు పక్క వచ్చేసి 3.5mm జాక్ పెట్టుకోవడానికి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇక్కడ వచ్చేసి 2 కెమెరాస్ ఉన్నాయి, 30+2. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డిటెక్టర్, ఇది వచ్చేసి ప్లస్. ఇప్పుడు మనం ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూద్దాం. ఇటు పక్క వచ్చేసి మనం సిమ్లు పెట్టుకోవాలి, 2 4G. స్విచ్ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది మొత్తం నేను సెటప్ చేసి చూపిస్తాను మొత్తం ఫ్రెండ్స్. ఫోన్ సెటప్ చేయగానే ఇలా ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే వైఫై, ఫ్లాగ్షిప్ అని ఇలా. నెక్స్ట్ డార్క్ మోడ్, క్యాస్ట్ వచ్చేసి టీవీ కనెక్ట్ చేసుకునేది, స్క్రీన్ రికార్డర్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి NFC కూడా ఉంది, ఇయర్బేస్. ఇది వచ్చేసి హాట్స్పాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే వచ్చేసి 6.5 inch డిస్ప్లే. ఇది 720x600 రెజల్యూషన్, 268 MPPA పిక్సెల్ డెన్సిటీ కూడా ఉంది ఇందులో. ఇది HD+ డిస్ప్లే, IPS LCD డిస్ప్లే ఇది. అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మీడియా టెక్ హెలిజ్ G35. ఇది వచ్చేసి 110 వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 13+2 కెమెరాస్ ఉన్నాయి, AI డిటెక్షన్. అండ్ ఇది వచ్చేసి ఫ్లాష్, ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 5MP. ఇక్కడ చూద్దాం ఫోటో ఎలా వస్తుందో. ఇక్కడ వచ్చేసి ఫోటో శాంపిల్స్ నేను మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో దీని వెయిట్ వచ్చేసి 194 grams. దీని బ్యాటరీ వచ్చేసి 5000mAh సిలికాన్ పాలిమర్ బ్యాటరీ. ఇది డ్యూయల్ సిమ్తో వస్తుంది, 10W ఛార్జర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్ప్లాష్ ప్రూఫ్. అండ్ ఇందులో సెన్సార్స్ వచ్చేసి ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ అంబియంట్ లైట్ సెన్సార్ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఫోటో వచ్చేసి నేను ఫ్రంట్ కెమెరా నుంచి తీసుకున్నాను. ఈ ఫోటో వచ్చేసి 5MP కెమెరాతో తీసుకున్నాను. మీరు ఈ ఫోటోలో క్లారిటీ అండ్ ఇక్కడ మీరు షార్ప్నెస్ గమనించవచ్చు, అంత క్లారిటీ లేదు. ఎందుకంటే మీరు ఈ బడ్జెట్ తగ్గట్టు ఆ ఫోటో, ఆ కెమెరా అన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నారో నేను ఒక వీడియో తీశాను, మొబైల్కి ఎలా ఉండాలి కెమెరా స్పెసిఫికేషన్స్ అని, ఆ వీడియో మీరు చూడండి. ఈ ఫోటో వచ్చేసి బ్యాక్ కెమెరా తీసింది, ఇది వచ్చేసి రూమ్లో తీసాను ఫ్రెండ్స్. ఇది 13+2 AI డిటెక్షన్తో ఉంది. కెమెరా వచ్చేసి మీకు కొద్దిగా క్లారిటీ ఉండొచ్చు, నేను అప్పుడు సన్లైట్ లేదు, అందువల్ల మీకు ఈ ఫోటో ఎలా ఉండొచ్చు. 9000 రూపాయలకి ఇదొక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు పెట్టిన డబ్బుకి ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్కి మ్యాచ్ అవుతుంది. ఇంకా క్లారిటీ ఉండాలి, ఇంకా హై రేంజ్లో రెజల్యూషన్ ఉండాలి. అంటే మనం ఇంకా డబ్బులు ఎక్కువ పెడితే మనకు ఆ టైప్లో ఫోన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్.